అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చేసరికి నీటిపాలైంది. కోటి ఆశలతో అమ్మకానికి తెచ్చిన వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యపు రాసులు నీట మునిగాయి. మొలకలెత్తిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్లపాలు కావడంతో కల్లాల్లోనే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డుకు అమ్మకానికి తెచ్చిన వడ్లు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ధాన్యపు రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లా రామాయంపేట మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కల్లెల్లోకి చేరిన నీరును తొలగించేందుకు కర్షకులు శ్రమించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్లో వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. మెదక్ మార్కెట్ యార్డుతో పాటు జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడమే కాక వర్షపు నీటిలో కొట్టుకుపోయి రైతుల కంట కన్నీరు పెట్టించింది. వరికోతలు ప్రారంభమైనా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్లే నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. పొలాలు కోసి ఇప్పుడు ఒక 1 మంత్ అయిపోతున్నది. అన్ని వర్షాలు పడుతున్నాయి, అట్లా నాలిపోయినాయి, నానా తిప్పలు పడుతున్నాము. ఏం ఎంత చేసినా నష్టం. ఇప్పుడు అట్లని మొలకలు వచ్చినాయి, నెలలు వరుస్తుంది. నేనే ఏడుస్తున్నాము, చేస్తున్న పని ఏ చక్క చేస్తున్నాం. మూడు రోజుల కాండలు చాలు చేసేది చూడు, అడ్డాన్ని నానిపోతాయి. ఇప్పటికి మీరు కాట వేస్తలేరు, ఏం చేస్తలేరు. మేము చేసిన పని అంతా, 6 నెలల నుంచి చేసిన పంట అంతా నీళ్ళలో వచ్చినట్టు అయిపోయింది. మేము ఇది చేసి 6 నెలలు చేసిన పంటకు ఇప్పుడు నెల నుంచి ఇన్నే ఎట్టిగలబడి ఉంటున్నాము. వాళ్ళు తాగు కూడా ఇస్తారు, కాదు వాళ్ళు అంటారు. ఎక్కడ వస్తుంది సార్, మేము ఎక్కడ వేయాలి? తొందరగా కాటేటట్టు చూడండి. కొనక చాలా తిన రైతున్నాం, వర్షాలు పడి దయచేసి కొనాలని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని దర్శన ఒడిసులో కొనాలని కోరుకుంటున్నాం మేము, లేకపోతే సేవ తిన రైతున్నామని. పెట్టుబడి పెట్టినాము, 6 నెలల నుంచి ఇక నీళ్లు కట్టడం చేసుడు తీసుకొచ్చినాం, బీట్లో పోసినాం, వాన కొట్టి మొత్తం కొట్టుకుపోయినాయి 2 డబ్బాల మొక్కలు. మేము కౌలు ఎట్లా కట్టాలి, పెట్టుబడి ఎట్లా నిండాలి, మా బతుకు ఇట్లా ఆగము. మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందించారని సూచించారు. సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రైతును రాజుగా చూడాలని చెప్పినటువంటి లక్ష్యంతో భాగంగా ఏర్పడినవే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు. రైతులు పండించిన సన్న వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని నాకు బాగా ఇబ్బంది తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏదైతే మార్కెట్ సంబంధించి, డిసిఎంఎస్ సంబంధించి, ఐకేపీ సంబంధించి, ఇప్పుడు పిఎస్సిసి సింగిల్ సంబంధించి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలను ఖచ్చితమైన ఆదేశాలు కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆయా సెంటర్లలో ఎండ వేడి మీద తగలకుండా ఒక చక్కటి టెంట్ను ఏర్పాటు చేస్తూ త్రాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్త కూడా చూసుకోవాల్సిన బాధ్యతను, అదేవిధంగా రైతులకు సంబంధించి ఉన్నటువంటి కుప్పలు కూడా తడవకుండా ఉండడానికి కోసం టార్పాలిన్ కూడా అందివ్వాలని చెప్పిన కూడా ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.